ఓవైపున చైనా అక్కడ సరిహద్దుల్లోకి రాకముందు నుంచి కూడా పాకిస్తాన్ ఇష్యూ మాట్లాడినప్పుడల్లా పాకిస్తాన్ అంటే ఏదో చేస్తారు మనవాళ్ళు, మోడీ తిమ్మిని బమ్మిని చేసేస్తూ ఉంటాడు, అక్కడ ఏం జరిగినా జరగకపోయినా కూడా జరిగిపోయినట్టు ఇక్కడ చెప్తూ ఉంటుంటాడు. చైనా జోలికి వెళ్ళమనండి, సర్జికల్ స్ట్రైక్ చైనా మీద చేయమనండి, సర్జికల్ స్ట్రైక్ చైనా మీద చేయమనండి అనేవాడు. ఇప్పుడు సర్జికల్ స్ట్రైకే జరిగింది. సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి? నిర్దేశిత లక్ష్యం నెరవేర్చుకోవడం. అదే కదా జరిగింది, వాడు మన మీద సర్జికల్ స్ట్రైక్ చేశాడు, ఫింగర్ ఫోర్ దాకా రావటం అనేటువంటిది. ఫింగర్ ఫోర్ దాటకుండా ఆపాం, సరే సర్జికల్ స్ట్రైక్ని డిఫెన్స్లో ఆపగలిగాం. అఫెన్సివ్గా మనం ఏం చేసాం? వాళ్ళ భూభాగాన్ని, వాళ్ళ భూభాగం అందాం, లేదా మన భూభాగాన్ని పునఃస్వాధీనం అందాం, లేదా వాళ్ళ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాం అందాం, అందాం ఆ హిల్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. కాబట్టి ఇది సర్జికల్ స్ట్రైకే కదా. అప్పుడు ఆయుధాలతో జరిగితే ఇప్పుడు ఆయుధాలు లేకుండా జరిగింది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ వీళ్ళెవరూ కూడా మన పాఠ్యపుస్తకాలలో చరిత్రలో ఇదేమన్నా ఉన్నాయా, నాదులా పాస్ ఏదైతే సిక్కిం దగ్గర గతంలో చైనాని వెనక్కి తరిమి కొట్టాం, 62లో ఓడిపోయింది మన పాఠ్యాంశాల్లో ఉంది మన హిస్టరీలో. నాదులా పాస్ దగ్గర 1967 సంవత్సరంలో నాదులా అండ్ చోలా దగ్గర సిక్కిం దగ్గర మనం గెలిచాం, దాని మీద చైనాని చావగొట్టాం. ఆనాడు దాదాపుగా 3000 మంది దాకా చైనా సైనికులు చనిపోయారు అన్నటువంటిది ఒకటి. రెండవది 1979 వియత్నాం సైన్యం 40,000 మంది చైనా సైనికులు చంపింది. ఇది ఏమన్నా రాశారా? ఎక్కడా కూడా మనకు కనబడదు. ఇక్కడ నాదులాది కనబడదు, వియత్నాంది కనబడదు. ఈవెన్ సరే డోక్లాం అంటే మొన్న ఈ మధ్యన జరిగింది, ఇది మనమే ఫిజికల్గానే నిలబెట్టి వెనక్కి పంపించినటువంటి. ఇట్లాంటిది ఇక్కడ విషయం ఏంటంటే, మన చరిత్ర పుస్తకాలలో ఎందుకు రాయలేదు అనేటువంటిది మాత్రం మనం ఇప్పటిదాకా కూడా చర్చించట్లేదు. ఇప్పటికన్నా ఫ్యూచర్లో మన విజయాలు కూడా ఉంటాయా లేదనేది చూద్దాం.